టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ వారం రాశిఫలాన్ని మనం పరిశీలిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం ఏలినట్స్ అనే ప్రభావం జరుగుతుంది. ఏలినట్స్ అనే ప్రభావం వలన మీకు మనశ్శాంతి అనేటటువంటిది కరువు అవుతుంది. కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్కి మీకు సంబంధించి మీరు ఏ తప్పు చేయకపోయినా మీ ఫ్రెండ్స్ కోసమైనా సరే మీరు పోలీస్ స్టేషన్ గడప అనేటటువంటిది ఈ వారంలో మీరు ఎక్కుతారు. దీన్ని ఏదో ఇన్సల్ట్గా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎలాగైతే మీ కరెంటు బిల్లులకి మీరు ఎలక్ట్రిసిటీ ఆఫీసులకు వెళ్తారో, టెలిఫోన్ బిల్లు కట్టుకోవడానికి మరి మా బిఎస్ఎన్ఎల్కి వాటికి వెళ్తారో, అలా గవర్నమెంట్ ఆఫీసు అని చెప్పి గర్వంగా వెళ్ళాలి పోలీస్ స్టేషన్లకి. అంతేగాని ఇన్సల్ట్ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ఏలినట్ శని కాబట్టి ఈ శనిగ్రహం వాళ్ళు తయారవుతారు. వాళ్ళు మిమ్మల్ని ప్రతిదానికి కూడా మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. దాన్ని మీరు కంట్రోల్ అవుతూ ఉండాలి. అలాగే తృతీయ స్థితిగతుడైనటువంటి రాహువు మీకు సకల శుభాలని ఇస్తుంది. ధైర్యంతో పరాక్రమంతో మీరు ఇంతవరకు పెండింగ్గా ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురు ప్రభావం వలన కాస్త ఆర్థిక ఇబ్బందులను మీరు పడుతున్నప్పటికీ కూడా అప్రయత్నంగా మీ మామగారి దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి ధనం అవనియండి, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి రావాల్సినటువంటి ధనం అవనియండి ఇవి మీ చేతుల్లోకి వస్తే ఇది కొస మెరుపు. ఇది ఈ యొక్క ఏలినాడు శని గురించి భయపెట్టేటటువంటి వాళ్ళందరూ కూడా ఐ హ్యావ్ సీన్ మెనీ గ్లేరింగ్ ఎగ్జాంపుల్స్. ఎలా అంటే ఈ ఏలినాడు శని దాంట్లోనే బాకీలు వసూలయ్యాయి. సో ఈ ఏలినట్ శనిలో మీరందరూ కూడా మంచి పనులు చేయండి. వీలున్నంత వరకు మంచిగా ఆలోచించండి, మంచి వాళ్ళతో తిరగండి. ఈ విధంగా చేయడం ద్వారా ఈ శని యొక్క మాలిఫిక్ ఎఫెక్ట్ని ఈ మీరు పాసిఫై చేసుకోగలుగుతారు. అవసరమైతే దాన్ని నల్లిఫై కూడా చేసుకోగలుగుతారు. తర్వాత సంతానం లేనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాజ్య స్థితిగతుడైనటువంటి కేతు ప్రభావం వలన మీరు విదేశాలలో మీకు పిలుపులు వస్తాయి. సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి గుర్తింపులు వస్తాయి. మరి సినీ నటులు హీరోలకి మంచి పారితోషికాలు వస్తాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ శనికి జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోం పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే చక్కగా ఈ యొక్క నవగ్రహాల చుట్టూ తిరగండి, శనీశ్వరుడికి చక్కగా తైలాభిషేకాన్ని చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు మీ శని దోషం పోతుంది. ఇంకా వీలుంటే కనుక జమ్మి చెట్టుకు పూజ చేయండి. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజలు చేసుకోండి. మీ ఇళ్లలోనే అవసరమైతే గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది.